కంటికి కనిపించని కరోనా వైరస్ ఆక్టోపస్ల ప్రపంచాన్ని ఆక్రమిస్తోంది మన దేశంలో విజృంభిస్తోంది ఏ దేశంలో ఎలా ఉన్నా మన దేశంలో మాత్రం కరోనా కంట్రోల్ గా ఉందనుకుంటున్న సమయంలోనే ఢిల్లీ లింక్ బయటపడింది దీనివల్ల ఎన్ని కరోనా కేసులు బయటపడతాయో చెప్పలేని పరిస్థితి బోనస్గా రోహింగ్యాలు కూడా ఢిల్లీ వెళ్లినట్లుగా వాళ్ళంతా ఇప్పుడు దేశంలోని నలుమూలలా తలదాచుకున్నట్లు తెలుస్తోంది ఈ రోహింగ్యాల వల్ల ఎన్ని కేసులు వెలుగు చూస్తాయోనని ఇది ఎంతవరకు దారి తీస్తుందోనని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి ఇంతకీ ఆ రోహింగ్యాలు ఎక్కడున్నారు అసలు వాళ్ళెవరు వాళ్లకు మన దేశంలో ఏం పనుంది హైదరాబాద్లో ఎంతమంది రోహింగ్యాలున్నారు ఎంతగా సతాయిస్తోందని పోలీసులే తలలు బాదుకుంటున్నారు పోలీసులే ఎందుకంత హైరాణ పడుతున్నారంటే దానికో లెక్కుంది అదే ఢిల్లీలోని మర్కజులో జరిగిన తబ్లికి జమాతీ సమావేశం ఈ ప్రాబ్లంను ఆల్రెడీ ఫేస్ చేస్తున్నారుగా అంటే మళ్లీ కొత్తగా ఇంకో తలనొప్పి వాళ్ళ టేబుల్ మీదకొచ్చిపడింది అదేంటంటే మొదట్లో దేశవ్యాప్తంగా అంతగా లేని కరోనా కేసులు ఉన్నట్టుండి పెరిగిపోయాయి ఎందుకెలా అని ఆరా తీస్తే ఢిల్లీ లింకు బయటపడింది మత ప్రార్థనలకు వెళ్ళొచ్చిన ముస్లింలు తిరిగి సొంతోళ్లకు చేరుకోవడంతో వాళ్ళల్లో కొంతమందికి అప్పటికే కరోనా సోకడంతో వాళ్లు చెప్పకపోవడంతో స్వచ్ఛందంగా ఆసుపత్రులకు రాకపోవడంతో జరిగిన రత్స అంతా ఇంత కాదు దీనికే దేశమంతా అందరికీ తల బొప్పి కట్టింది లాక్డౌన్ కొనసాగించడానికి కారణమైంది ఇదంతా ఒకెత్తైతే తాజాగా అదే జమాతే సమావేశాలకు రోహింగ్యాలు కూడా వెళ్లారు ప్రార్థనలో పాల్గొన్నారు కానీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్లారో తెలియటం లేదు వాళ్లుండే క్యాంపులకు మాత్రం ఇంకా చాలామంది చేరుకోలేదు ఇదే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను టెన్షన్ పెడుతున్నాయి అప్పుడు ఢిల్లీ లింక్ ఇప్పుడు ఢిల్లీకి ఢిల్లీకెళ్లిన రోహింగ్యాల రభస నిజాముద్దీన్తో పాటు హర్యానాలోని మేవాట్లో జరిగిన సమావేశాలకు రోహింగ్యాలు వెళ్లారు వెళ్లిన వాళ్లు వెళ్ళినట్టుగా తిరిగి రావాలి కదా రాలేదు మరి ఎక్కడున్నారంటే దేశంలోని నలుమూలలా ఉన్నారు అందుకే ఇమ్మీడియట్గా రోహింగ్యాలు ఎక్కడున్నారో గుర్తించాలని వాళ్లకు కరోనా పరీక్షలు జరపాలని అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ అత్యవసర ఆదేశాలు జారీ చేసింది అందుకే ఇప్పుడు పోలీసు వాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి కొత్తగా ఈ రోహింగ్యాల టెన్షన్ ఏంట్రా బాబు అని అల్లాడిపోతున్నారు ఢిల్లీ తబ్లికీ జమాత్కు సంబంధించి రోజుకో ఉదంతం బయటపడుతోంది మొన్న ఢిల్లీ ప్రార్థనలు నిన్న యూపీలోని దేవ్బంద్ కు తబ్లికే జమాత్కే లింకులు బయటపడిన సంగతి తెలిసిందే తాజాగా ఢిల్లీలోని నిజాముద్దీన్ హర్యానాలోని మేవాట్లో జరిగిన మత ప్రార్థనల్లో విదేశాల నుంచి వచ్చిన మత ప్రచారకులతో పాటు మన దేశంలో అక్రమంగా వలస ఉంటున్న రోహింగ్యాలు కూడా పాల్గొన్నారని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి వీరిలో చాలామంది క్యాంపులకు చేరుకోలేదని సమాచారం దీంతో ఆయా రాష్ట్రాల్లో క్యాంపుల్లో తలదాచుకుంటున్న రోహింగ్యాల ఆచూకిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాల డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది దీంతో పోలీసులకు కొత్త చిక్కొచ్చి పడింది ఇప్పటికే మర్కజ్ వెళ్లిన వారిని తర్వాత దేవుబంద్కు వెళ్లిన వారిని గుర్తించేందుకు నానా తెప్పలు పడ్డ పోలీసులు ఇప్పుడు రోహింగ్యాల వేటలో పడ్డారు ఢిల్లీలో జరిగే తబ్లికీ మత ప్రార్థనలకు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పలువురు హాజరవుతారు ఈ ప్రార్థనలకు హైదరాబాద్ తెలంగాణ ఉంటున్న రోహింగ్యాలు కూడా వెళుతుంటారు మొన్న మార్చి రెండో వారంలో జరిగిన మత ప్రార్థనలకు వీరు సైతం హాజరయ్యారు రోహింగ్యాలు అధికంగా ఉండే నగర శివార్లలోని పోలీసు అధికారులు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు ఢిల్లీలో జరిగే మత ప్రార్థనలకు రోహింగ్యాలు హాజరవడంలో వింతేమీ లేదన్నారు అయితే తెలంగాణ నుంచి వెళ్లిన రోహింగ్యాలంతా హర్యానాలోని మేవాట్లో జరిగిన జమాత్తులో పాల్గొన్నట్లు తెలుస్తోంది రోహింగ్యాలు వలస జీవులు చాలా కుటుంబాలు పేదరికంలో ఉంటాయి రంజాన్ సమీపిస్తున్న నేపథ్యంలో మేవాట్కొచ్చే భక్తుల నుంచి విరాళాలు ఆశించి వీర ంతా వెళ్ళుంటారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు వీరు మేవాట్తో పాటు నిజాముద్దీన్ లో జరిగిన ప్రార్థనలకు సైతం హాజరయ్యారని కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి మేవాట్కు నిజాముద్దీన్ కు మధ్య దూరం కేవలం తొంభై కిలోమీటర్లే కావడంతో రెండు చోట్ల వీరు ప్రార్థనలో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు ఒకవేళ వీరికి కరోనా సోకి ఉంటే వీరి ద్వారా ఇతర ప్రాంతాలకు వ్యాపించే ప్రమాదం ఉండడంతో వెంటనే వాళ్లను గుర్తించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది మన దేశంలో దాదాపు నలభై వేల మంది రోహింగ్యాలు ఉన్నారని ఐక్యరాజ్య సమితి లెక్కలు చెప్తున్నాయి కానీ అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా అధికంగానే ఉంటుంది దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వీరు అధికంగా మన దేశంలోని అస్సాం బెంగాల్ ఢిల్లీ కాశ్మీర్ దక్షిణాదిన తెలంగాణలో ఆశ్రయం పొందుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లో కొంతమంది మాత్రమే క్యాంపుల్లో ఉంటున్నారు వీరిని గుర్తించడం సులువే కానీ చాలామంది పాతబస్తీ బాలాపూర్ తదితర ప్రాంతాల్లో చెరువులు కుంటలు ఆక్రమించి శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు ఇలాంటి వారిలో ఎవరెవరు వెళ్లారన్న విషయం గుర్తించడం చాలా కష్టం ఇప్పటి అందిన సమాచారం మేరకు నల్గొండలో పద్నాలుగు మంది హైదరాబాద్ క్యాంపుల్లో ఉంటున్న ఐదుగురి ఆచూకీ తెలియలేదు ఈ సంఖ్య మరింత అధికంగానే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలోనూ ఓ రోహింగ్యా క్యాంపు నడుస్తోంది అందులో కూడా ఎవరైనా మిస్ అయ్యారా అన్న విషయంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు తెలంగాణలో ఇప్పటికే కరోనా కేసులు ఏడు వందలకు పైగా నమోదైతే అందులో ఆరు వందల యాభై కేసులు మర్కజ్తో లింక్ ఉన్నవే మర్కజ్ ప్రార్థనలకు వెళ్ళొచ్చిన వ్యక్తులు వారితో కాంటాక్ట్ అయిన వారి వల్లే ఇంత భారీ మొత్తంలో కేసులు నమోదయ్యాయి మర్కజ్ కేసులు లేకుంటే తెలంగాణలో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే కరోనా బాధితులు ఉండేవారు తెలంగాణ ప్రభుత్వమే ఈ విషయం చెప్పింది ఒక్క తెలంగాణే కాదు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఢిల్లీలోనూ ఇలాంటి కేసులే ఎక్కువగా ఉన్నాయి ఈ క్రమంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తబ్లిగే జమాత్ హాజరైన వారి వివరాలు సేకరించి ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేస్తున్నారు అయితే తాజాగా తబ్లికేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ అటు ప్రభుత్వాలు ఇటు ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే రోహింగ్యాల వల్ల ఎన్ని కొత్త కేసులు బయటపడతాయో వాళ్ళు కలిసిన వాళ్ళు ఎవరో వాళ్లను ఎలా గుర్తించాలోనని సర్వత్రా టెన్షన్ నెలకొంది దేశవ్యాప్తంగా ఉన్న రోహింగ్యాలలో చాలా మంది తిరిగి తమ క్యాంపుల్లోకి వెళ్ళలేదని కేంద్ర హోంశాఖ గుర్తించింది అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారని రాష్ట్రానికి సమాచారం ఇచ్చింది వారందరినీ గుర్తించి పట్టుకుని కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ పోలీసులకు ఆదేశించింది దీంతో అజ్ఞాతంలో ఉన్న రోహింగ్యాలను గుర్తించేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది ఇప్పటి రోహింగ్యాల వల్ల ఎన్ని కేసులు పెరుగుతాయోనని అధికార యంత్రాంగం హైరానా పడుతోంది అప్పుడు ఢిల్లీ ఎఫెక్ట్ ఇప్పుడు రోహింగాల రచ వీళ్ళెక్కడెక్కడ దాక్కున్నారో ఏమో పోలీసులను ముప్పుదిప్పలు పెడుతున్నారు క్యాంపులకు చేరకుండా తప్పించుకు తిరుగుతున్నారు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మర్కజ్కు కు వెళ్లిన రోహింగ్యాల్లో చాలామంది నుంచి పంజాబ్ జమ్మూ కాశ్మీర్కు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు దేశవ్యాప్తంగా వివిధ క్యాంపుల్లో సుమారు నలభై వేల మంది ఉన్నారు వీరిలో పదిహేడు వేల ఐదు వందల మంది యునైటెడ్ నేషన్స్ హైకమిషనర్ ఫర్ రెఫ్యూజీస్లో వివరాలు నమోదు చేసుకున్నారు అంతవరకు బాగానే ఉంది కానీ అలా నమోదు చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ సొంత క్యాంపుల్లో లేకుండా పోయారు మరి ఎక్కడున్నారో ఎక్కడ తలదాచుకున్నారో ఏ రాష్ట్రంలో ఉన్నారో ఏ నగర శివారులో టెంట్ వేసుకున్నారో ఎలా గుర్తించేది మయన్మార్ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన రోహింగ్యాల్లో సుమారు పదివేల మంది హైదరాబాద్ పరిసరాల్లోనే ఉన్నట్లు ఓ అంచనా వీళ్లలో చాలామంది మర్కజ్ మేవాట్లో జరిగిన జమాతే సమావేశాల్లో పాల్గొన్నారు ఆ తర్వాతే అక్కడి నుంచి మాయమయ్యారు దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు తమ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ఉన్న రోహింగ్యా ముస్లింలను అత్యవసరంగా స్క్రీనింగ్ చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది ఆలస్యం అయ్యే కొద్దీ వీళ్లంతా ఇప్పుడున్న ప్రాంతాల నుంచి మరో ప్రాంతానికి వెళతారు ఒకవేళ వీళ్ళల్లో కరోనా వైరస్ ఉంటే వైరస్ కూడా వేళ్లతో పాటు జర్నీ చేస్తుంది దేశమంతా వ్యాప్తి చెందుతుంది అదే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆందోళన కలిగిస్తోంది ఇప్పటికే దేశంలో కరోనా కేసులు పద్నాలుగు వేలకు చేరువులో ఉన్నాయి నాలుగు వందల యాభై రెండు మంది చనిపోయారు ఇప్పుడు రోహింగ్యాల ఎఫెక్ట్ వల్ల మరెంతమంది కరోనా బారిన పడతారో ఎంతమందికి ఈ వ్యాధి సోకుతుందోననే భయం క్షణం క్షణం అన్ని రాష్ట్రాలకు పెరుగుతోంది ఢిల్లీ తబ్లికే జమాతు సదస్సుకు కొంతమంది రోహింగ్యాలు కూడా హాజరు కావడంతో వారి శిబిరాల్లోనూ ఆందోళన ఏర్పడుతోంది ఇప్పటి వరకు ఐదుగురు వెళ్లినట్లు గుర్తించిన అధికారులు వారిని క్వారంటైన్కు తరలించారు మార్చి పది నుంచి పదమూడు తేదీల మధ్య ఢిల్లీ వెళ్ళి మార్చి పదహారు నుంచి పద్దెనిమిది మధ్య వారు నగరానికి తిరిగొచ్చారు వివరాలు సేకరించి వారిని తరలించినప్పటికీ రోహింగ్యాల కుటుంబీకులు వారి స్థావరాల పరిస్థితులపై ఇప్పుడు అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు చేతి నిండా పనిలేక కుటుంబాన్ని పోషించే సంపాదన లేక దారిద్ర్యములో ఉన్న రోహింగ్యాలను కోవిడ్ నైన్టీన్ కోలుకోలేని దెబ్బతీసింది పోలీసులు గుర్తించిన వారికి కరోనా నిర్ధారణ పరీక్షల్లో వచ్చే ఫలితాలు వారి శిబిరాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది సరైన ఆవాసం లేక అక్కడక్కడ ప్రజలిచ్చే దాన ధర్మాలపై ఆధారపడ్డ రోహింగ్యాలు ఇప్పుడు తీవ్ర ఆవేదన చెందుతున్నారు నగర శివార్లోని బాలాపూర్ బాబానగర్ షాహీన్ నగర్ కిషన్బాగు ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పరచుకునే సుమారు పదివేల మంది రోహింగ్యాలు జీవిస్తున్నారు కరోనా ప్రభావం లాక్డౌన్ అమల్లో లేని సమయాల్లో అక్కడక్కడ చిన్నా పనులు చేసుకోవడంతో పాటు వారి పేదరికానికి జాలిపడి ఇచ్చే దానాలతో బతికేవారు లాక్డౌన్తో పేదలు ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి దొరక్కపోవడం దాతలు దొరక్కపోవడం కూడా రోహింగ్యాలకు ఇబ్బందిగా మారింది అయినా ఎలాగోలా నెట్టుకొద్దామని భావిస్తున్న రోహింగ్యాలకు కరోనా సెగ తగలడంతో తల్లడిల్లిపోతున్నారు ప్రస్తుతం ఐదుగురిని అనుమానితులుగా భావిస్తున్నప్పటికీ వారిలో పరీక్షలు ఆ తర్వాత పరిణామాలు ఊహించుకుని రోహింగ్యాలు ఆవేదన చెందుతున్నారు పూట గడవడమే కష్టమైన తరుణంలో కొంతమంది జమాత్కు వెళ్లడం వారిని పరీక్షించి క్వారంటైన్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాజిటివ్ వస్తే గుడిసెల్లో నివసిస్తున్న తమ జీవితాలకు ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు అనుమానితులను తీసుకువెళ్లిన శిబిరాలు ప్రాంతాలపై శానిటైజేషన్ చేసిన అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమయ్యారు భయపడుతున్న రోహింగ్యాలు భవిష్యత్తు గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేవాట్కు వెళ్ళొచ్చిన రోహింగ్యాలు ఎక్కడున్నా సరే స్వచ్ఛందంగా ఆసుపత్రులకు వెళ్ళి కరోనా పరీక్షలు చేయించుకుంటే మంచిది లేదంటే అది వాళ్ల ఒక్కరితోనే పోదు వాళ్లను ఎంతమంది కలిశారో వాళ్ళు ఎన్ని చోట్ల తిరిగారో ఎవరెవరికి షేక్ ఇచ్చారో ఎలా ఆలోచిస్తూ పోతే పరిస్థితి తీవ్రత ఎంత భయానకంగా ఉంటుందో అర్థమవుతుంది అందుకే రోహింగ్యాలే స్వచ్ఛందంగా ఆసుపత్రులకు రావాలి పరీక్షలు చేయించుకోవాలి రిపోర్టుల్లో నెగిటివ్ వస్తే ఇంటికి పంపుతాం లేదంటే ట్రీట్మెంట్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది కానీ వీళ్లు మాత్రం వినడం లేదు రహస్య క్యాంపుల్లో దాక్కుని మరింత ఆందోళనకు కారణమవుతున్నారు అసలు ఈ రోహింగ్యాలు ఎవరు వీళ్లకు మన దేశానికి సంబంధం ఏంటి ఈ కరోనా టైంలో వీళ్ల గురించి ప్రభుత్వాలు ఎందుకు టెన్షన్ పడుతున్నాయి అంటే వీళ్లను వీలైనంత త్వరగా గుర్తించకపోతే పెను పరిణామాలు ఎదుర్కోవలసి రావచ్చు దేశమంతా ఇప్పుడు రోహింగ్యాల గురించే చర్చ జరుగుతోంది వీళ్లు ఎక్కడెక్కడ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారో ఎక్కడెక్కడ ఉంటున్నారోనని ఆరా తీసి మరీ వాళ్లను ఆసుపత్రులకు తరలిస్తోంది రోహింగ్యాలకు మన అందరికీ తెలిసిన ముస్లింలకు ఏమాత్రం సంబంధం లేదు రోహింగ్యాలు మానవ రూపంలో ఉన్న క్రూర స్వభావం కలవారు నేటి కాలంలో కూడా ఆటవిక పద్ధతుల్లో జీవిస్తారు ముస్లింలది ఒకదారైతే వీళ్లది ఇంకో దారి అందుకే వీళ్లను ఎవ్వరూ చేరనివ్వరు వీళ్ల జీవన విధానమే విచిత్రమైనది ఒక్కో రోహింగ్యాకు ఐదారు మంది భార్యలుంటారు రోహింగ్యాల్లో ఒక్క కుటుంబంలోనే నలభై నుంచి యాభై మంది ఉంటారంటే వీళ్ళు తమ తెగను బతికించుకోవడానికి తమ వర్గాన్ని పెంచుకోవటానికి ఎంతలా ప్రయత్నిస్తున్నారో చూడండి రోహింగ్యాల్లో ఎక్కువ మంది మయన్మార్కు చెందిన వాళ్లే వీళ్ళంతా అనేక దేశాలకు వలస వెళ్లిన వాళ్లే ఎక్కడా కొంతకాలం కూడా స్థిరంగా ఉండరు ఈ మధ్య పట్టణాలు నగర శివారుల్లో చెరువులు కుంటలు ఆక్రమించి గోడారాలు ఏర్పాటు చేసుకుని స్థిర నివాసం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది బర్మాలోని రఖైని అనే రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో ఉండే అత్యంత క్రూరులైన ఆటవీకులను పది నుంచి పద్నాలుగవ శతాబ్దం మధ్య కాలంలో ప్రపంచ ఇస్లామీకరణలో భాగంగా రోహింగ్యాలను ముస్లిములుగా మార్చడం జరిగింది అనంతర కాలంలో కూడా చాలామంది రోహింగ్యాలు ముస్లిములుగా మారిపోయారు ఆ తర్వాతే వీళ్ల జనాభా విపరీతంగా పెరిగిపోయింది ఇక అసలు విషయానికి వస్తే ప్రపంచంలోని ముస్లిం దేశాలు వీళ్లను సపోర్ట్ చేస్తాం అంటాయి కానీ ఏ దేశం కూడా వీరికి ఆశ్రయం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు వీళ్ళు చాలా ప్రమాదకారులని బాగా ప్రాచుర్యంలో ఉండడంతో ఏ దేశము వీరిని పెద్దగా పట్టించుకోదు ఇలాంటి టైంలో ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు భారతదేశంలో అడుగుపెట్టారు దేశం నలుమూలల స్థిర నివాసం ఏర్పరచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఇలా వచ్చిన వాళ్లే జమాతే సభలకు వెళ్లారు అలా వెళ్లిన వాళ్ళు తిరిగి రాకుండా వచ్చినా పోలీసులకు అందుబాటులో ట్లో లేకుండా పోయారు అదే ఇప్పుడు చిన్న అసలు చిక్కు హైదరాబాద్ లో భారీ సంఖ్యలో ఉన్న రోహింగ్యాలు ఢిల్లీకి వెళ్లి రావడంతో వీళ్లు కూడా మర్కజ్ టైప్లో కరోనా కేసుల సంఖ్య పెంచుతారా అనే దిశగా అధికారులు ఆందోళన చెందుతున్నారు అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ రోహింగ్యాలు ఎక్కడా అని జల్లెడ పడుతోంది అన్ని రాష్ట్రాలకు రోహింగ్యాల ఆచూకీ కనిపెట్టాలని ఆదేశించింది తెలుగు రాష్ట్రాల పోలీసులు ఇప్పుడు పని మీదే ఉన్నారు రోహింగ్యాలను పట్టుకుని పరీక్షలు చేయించేందుకు తమదైన శైలిలో గాలిస్తున్నారు